న్యాయం చెప్పే స్థానంలో ఉన్నవాళ్లు దానిని ముందు తన ఇంటి నుంచి ప్రారంభించాలన్నది పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు డైలాగ్ నిజంగా కూడా అంతే కదా ధర్మం న్యాయం గురించి మాట్లాడేవారు మొదట దానిని తన ఇంటి నుంచి అమలు చేయాలి అదే న్యాయం కూడా కానీ ఏపీ సర్కారు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది తమ ఏరుపడిలో పనిచేసే ఉద్యోగులకు ఇరవైవ తేదీ తర్వాత కూడా జీతాలిస్తున్న ఏపీ సర్కార్ తన మంత్రులకు మాత్రం టంచనుగా పొల్లు పోకుండా ఒకటవ తేదీని జీతాలను పువ్వుల్లో పెట్టి ఇస్తున్న దొడ్డ మనసు బట్టబయలైంది ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు డిఏలు ఇంకా అనేక సమస్యలు తీర్చలేకపోతున్నామని ఏపీ సర్కారు అరిచే బేద అరుపులు ఇప్పటి వరకు నిజమే కామోనని ఆంధ్ర ప్రజలు నమ్ముతూ వచ్చారు అందుకే ఉద్యోగులు పెన్షనర్లకు ఒకటవ తేదీన సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని భ్రమించారు ఖజానాలో కాసులు లేకపోతే పాపం జగనన్న మాత్రం ఏం చేస్తారని అనుకున్నారు అయితే అవన్నీ ఒత్తిదేనని కరోనా కరువు ఉద్యోగులకే తప్ప మంత్రులకు లేదని స్వయంగా ప్రభుత్వమే ఇచ్చిన ఓ వివరణ బట్టబయలు చేసింది ఏపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీకి ప్రభుత్వ సహాయక కార్యదర్శి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ హోదాలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కరోనా కాలంలోనూ మంత్రుల వైభోగం వెలుగు చూస్తుంది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష సచివుల పట్ల చూపిస్తున్న ఆపేక్షపై ఉద్యోగులు ముడికిపోతున్నారు ఏపీ మంత్రులకు ఏ తేదీలో జీతాలు చెల్లిస్తున్నారంటూ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర పద్మశ్రీ ప్రభుత్వాన్ని కోరారు ఆ మేరకు ఆమె ఫిబ్రవరి రెండున ఆర్టీఐ చట్టం కింద సాధారణ పరిపాలన శాఖకు దరఖాస్తు చేశారు దానికి స్పందించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హోదాలో ఉన్న ప్రభుత్వ సహాయ కార్యదర్శి మార్చి పద్మశ్రీకి సమాధానం పంపించారు ఆ ప్రకారం ఏపీ మంత్రులందరికీ ప్రతి నెల టంచునగా ఒకటవ తేదీని ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు గత ఏడాది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరికు కూడా ఒకటవ తేదీని మంత్రులకు జీతాలు చెల్లించామన్నది అధికారి ఇచ్చిన లేఖ సారాంశం